రాజకీయం అంటే ఎన్నో అర్థాలున్నాయి, కానీ నిన్నటి వరకు జాన్ జిగరి దోస్తులుగా ఉన్నవారు ఆ తర్వాత కత్తులు దూసుకునే రాజకీయ ప్రత్యర్థులుగా శత్రువులుగా మారుతున్నారు. అదే రాజకీయం తాలూకా అసలు సిసలు నైజం. అందుకు తాజా ఉదాహరణ నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎపిసోడ్. తాజాగా ఆయనతో పాటు ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకొని ఆ దంపతుల సైకిల్ పార్టీలో చేరారు. దీంతో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి సైకిల్ పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో దిగుతూ ఉండగా ఆయన భార్య ఆ లోక్సభ పరిధిలోని ఓ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవనున్నారన్న ఓ ప్రచారమైతే జిల్లాలో జోరుగా సాగుతోంది. అయితే నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఫ్యాన్ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డిని ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ బరిలో దింపారు. దీంతో నిన్నటి వరకు స్నేహితులుగా ఉండి ఒకే పార్టీలో ఒకే సభలో ఉన్న వీరిద్దరూ నేడు రాజకీయ ప్రత్యర్థులుగా మారి రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారన్న ఓ చర్చ అయితే వాడి వేడిగా వైరల్ అవుతోంది. ఇక గతంలో నెల్లూరు ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరిశీలించారు. కానీ ఆ లోక్సభ పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో తన ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడంపై వేమిరెడ్డి తీవ్ర అసహనానికి గురై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి సమీప బంధువు శరశ్చంద్రారెడ్డి పేరు తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరఫున అన్ని తానే వ్యవహరించి తీహార్ జైలుకు వెళ్లి అప్రూవర్ గా మారి బెయిల్పై విడుదలయ్యారు. అలాంటి ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేందుకు ఆ పార్టీ అధినేత సిద్ధమవుతున్న తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి దంపతులు సైకిల్ పార్టీలో చేరారు. ఆ విషయాన్ని ముందే గమనించి ముందు రోజు రాత్రి అంటే మార్చి 1వ తేదీ ఫ్యాన్ పార్టీ విడుదల చేసిన 9 నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాలో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరు ఖరారు చేయడం గమనార్హం. దీంతో గతంలో వీరిద్దరూ జగన్ పార్టీలో ఉన్నారు, అలాగే ఒకే సమయంలో రాజ్యసభ సభ్యులుగానూ ఉన్నారు. ఇద్దరూ నెల్లూరు జిల్లా వాసులే. ఈ ఇద్దరికి అర్థబలం అంగబలం గట్టిగానే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి వీరిద్దరూ ఇరు పార్టీల నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. అలాగే వీరిద్దరిలో ఎవరిని విజయలక్ష్మి వరిస్తుంది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిస్తే మాత్రం విజయసాయిరెడ్డి ఇజ్జత్ దాదాపుగా పోయినట్లేనన్న ఓ ప్రచారమైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జోరందుకుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలవటం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కటం వెనుక తెరచాటు మంత్రాంగమంతా విజయసాయిరెడ్డిని ఓ ప్రచారమైతే ఇప్పటికే ఫ్యాన్ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతోందని, అలాంటి విజయసాయిరెడ్డి నేరుగా ఎన్నికల బరిలో దిగితే ఆయన గెలుపు కోసం ఎంతవరకు వెళ్లటానికైనా వెనుకాడని ఫ్యాన్ పార్టీలో ఓ వర్గం ఈ సందర్భంగా క్లియర్ కట్ గా స్పష్టం చేస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటిది రానున్న ఎన్నికల వేళ జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. అలాంటి వేళ నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ 10కి 10 స్థానాలు గెలుచుకోవడంతో పాటు నెల్లూరు ఎంపీగా తాను గెలిచేందుకు విజయసాయిరెడ్డి ఎలాంటి అడుగులు వేస్తారు, ఎలాంటి చర్యలు చేపడతారన్న ఓ చర్చ అయితే జిల్లా వాసుల్లో వాడి వేడిగా వైరల్ అవుతోంది.